యాడ్జెక్టివ్స్ 13 టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం. సో కంగారు పడద్దు, ఇంకా మళ్ళీ ఇచ్చానని. సో ఇది ఏంటంటే ఈ యాడ్జెక్టివ్స్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకొద్దిగా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఎందుకంటే మనం కంప్లీట్ నోట్స్ అని చెప్పుకుందామని ముందే మనం చెప్పుకున్నాం, తమిళ్ కూడా అదే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం కంప్లీట్ నోట్స్ చెప్పుకోవాలి. ఇంకా ఇందులో ఎవరైనా బిట్స్ అడిగితే పర్ఫెక్ట్ గా పెట్టే విధంగా మీరు ఉండాలి. సో అందుకోసమనే ఇంకా ఇంకొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను. సమ్ యాడ్జెక్టివ్స్ టెల్ అబౌట్ థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ ది రిఫర్ టు సబ్స్టెన్సెస్. ఏ స్టోన్ వాల్, అది ఎలాంటి వాల్? స్టోన్ వాల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్టికల్, ఒక నౌన్ మధ్యలో ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్. ఒక ఆర్టికల్, ఒక నౌన్, ఒక ఆర్టికల్, ఒక నౌన్ మధ్యలో ఎప్పుడు కూడా ఏ స్టోన్ వాల్. వాల్ ఈస్ ఏ నౌన్, స్టోన్ ఈస్ ఏ యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ ఏ ఈస్ ఏ ఆర్టికల్. ఎప్పుడో గుర్తుపెట్టు, ఒక ఆర్టికల్ కి నౌన్ లో ఉన్న మిడిల్ పార్ట్ ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్, ఆర్టికల్ కి నౌన్ లో మిడిల్ ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్. ఇప్పుడు ఎలాంటి వాల్? స్టోన్ వాల్. స్టోన్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. అలా ఏ క్లే పార్ట్, ఆర్టికల్ నౌన్ మిడిల్ లో ఉన్నది యాడ్జెక్టివ్, ఆర్టికల్ పార్ట్ ఇస్ ఎ నౌన్, ఏ ఇస్ ఆర్టికల్ మిడిల్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ ఏ వుడెన్ స్పూన్, ఆర్టికల్ నౌన్ మిడిల్ లో ఉండాలి యాడ్జెక్టివ్, ఏ వుడెన్ స్పూన్. ఏ స్టోన్ క్లే అంటే ఒక బంక మట్టి, సో బంక మట్టి. సో ఎలాంటి ఎలాంటి కుండది? ఒక బంకతో తయారైన ఒక కుండ. ఏ వుడెన్ స్పూన్, సో ఎలాంటి స్పూన్? వుడెన్ స్పూన్, వుడెన్ అంటే చెక్క, సో మేడ్ ఫ్రమ్ వుడ్. నెక్స్ట్ ఏ పేపర్ బ్యాగ్, ఎలాంటి బ్యాగ్? పేపర్ బ్యాగ్. ఏ ఇస్ ఏ ఆర్టికల్, బ్యాగ్ ఇస్ ఏ నౌన్, మిడిల్ ఏట్ ఉండాలి ఇంకా యాడ్జెక్టివ్. సో ఏ మెటల్ బాక్స్, ఎలాంటి బాక్స్? ఇది మెటల్, మెటల్స్ అంటే తెలుసు గోల్డ్ సిల్వర్ దాని మెటల్స్ అంటారు. సో ఏ ఇస్ ఆర్టికల్, బాక్స్ ఇస్ నౌన్, మిడిల్ ఏట్ ఉండాలి, ఆర్టికల్ నౌన్ మిడిల్ ఏ ఉండాలి. కన్ఫర్మ్ చెప్తాడు, ఆర్టికల్ కి నౌన్ లో ఉన్న ప్రతిది కూడా యాడ్జెక్టివ్. ఆర్టికల్ కి నౌన్ కి మధ్యలో ఏదైనా ఉంది అంటే అది యాడ్జెక్టివ్. అలాగే ఏ గ్లాస్ డోర్, ఏ గ్లాస్ డోర్, సో ఎలాంటి డోర్? అది గ్లాస్ డోర్. సో ఏ ఇస్ ఆర్టికల్, డోర్ ఇస్ నౌన్, మిడిల్ ఏట్ ఉండాలి యాడ్జెక్టివ్, ఎందుకంటే ఆర్టికల్ కి నౌన్ కి మధ్యలో ఉంది యాడ్జెక్టివ్. ఏ కాటన్ షర్ట్, ఎలాంటి షర్ట్? అది ఏ కాటన్ షర్ట్, కాటన్ అంటే పత్తి, పత్తితో తయారవుద్ది అంటారు అది. ఏ సిల్క్ డ్రెస్, సో ఎలాంటి డ్రెస్? ఏ ఇస్ ఆర్టికల్, డ్రెస్ ఇస్ ఏ నౌన్, సిల్క్ ఇస్ ఏ యాడ్జెక్టివ్, ఏ సిల్క్ డ్రెస్. సో దీన్నే సబ్స్టెన్సెస్ అంటారు. సో నెక్స్ట్ ఏ జేడ్ రింగ్, సో ఏ ఇస్ ఆర్టికల్, రింగ్ ఇస్ ఏ నౌన్, జేడ్ డిస్క్రైబ్ రింగ్ డిస్క్రైబ్ చేస్తుంది. ఎలాంటి రింగ్ అని? జేడ్ రింగ్. డిస్క్రైబింగ్ క్వాలిటీస్ కాల్డ్ యాజ్ యాడ్జెక్టివ్. జేడ్ అంటే ఆకుపచ్చని రాయి అంటారు కదా అది. ఓకే నెక్స్ట్ ఏ ఏ పోర్క్లైన్ బేస్, అంటే ఏ ఇస్ ఏ యాడ్జెక్టివ్, ఏ ఇస్ ఏ ఆర్టికల్, పోర్క్లైన్ ఇస్ ఏ యాడ్జెక్టివ్, బేస్ ఇస్ ఏ నౌన్. ఎందుకంటే ఆర్టికల్ కి నౌన్ కి మిడిల్ ఉండాలి యాడ్జెక్టివ్, ఆర్టికల్ కి నౌన్ కి మిడిల్ ఉండాలి యాడ్జెక్టివ్. సో ఏ పోర్క్లైన్ బేస్ అంటే ఏం తెలుసా? ఒక పింగాలి పాత్ర. పోర్క్లైన్ అంటే పింగాలి, బేస్ అంటే పాత్ర. సో అదే, దిస్ ఇస్ ద యాడ్జెక్టివ్స్ సమ్ టెల్స్ అబౌట్ థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్. సో అబౌట్ ఒక ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ టు ది ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్, సైజ్, క్వాలిటీ, కలర్, ఆరిజిన్. ఆరిజిన్, ఆరిజిన్, ఆరిజిన్ అండ్ సబ్స్టెన్సెస్, ఇలా మనకి లిస్ట్ ఉండాలి. ఓకే ఫస్ట్ ఏ స్మాల్, సబ్స్టెన్స్ అంటే పదార్థం. సో సైజ్ రావాలి, తర్వాత క్వాలిటీ రావాలి, తర్వాత కలర్ రావాలి, తర్వాత ఆరిజిన్ రావాలి, తర్వాత సబ్స్టెన్స్ రావాలి. సో ఇక్కడ చూడండి, స్మాల్ అనేది సైజ్, ఇందులో క్వాలిటీ లేదు, ఇందులో క్వాలిటీ కోసం చెప్పలే. సో అంటప్పుడు సెకండ్ ఏంటి పెట్టాలి? కలర్. సెకండ్ ఈస్ కలర్. థర్డ్ ఈస్ ఇక్కడ ఆరిజిన్ కూడా ఇవ్వలేదు, ఆరిజిన్ కూడా ఇవ్వలేదు, సబ్స్టెన్స్ ఇచ్చాడు. ఏంటి? ప్లాస్టిక్ బాక్స్. సో ప్లాస్టిక్ బాక్స్ అనేది ఇక్కడ సబ్స్టెన్స్. సో ఇక్కడ సబ్స్టెన్స్. సో ఇలా ఆర్డర్ ఇలా రావాలి. ఒక్కోసారి ఫస్ట్ ఏంటి పెట్టాలి? సైజ్, ఇలా ఆర్డర్ ఎలాగలాలి, ఆర్డర్ ఎంత వెళ్ళగలాలి. సైజ్, తర్వాత క్వాలిటీ రావాలి, క్వాలిటీ కలర్ రావాలి, తర్వాత ఆరిజిన్ రావాలి, తర్వాత లాస్ట్ లో సబ్స్టెన్స్ రావాలి. ఒక్కసారి క్వాలిటీ అయిపోతే స్కిప్ చేసేసి మిగతా ఆర్డర్ తో మనం ఫాలో అయిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టైలిష్ ఇచ్చాడు. ఏ స్టైలిష్ రెడ్ ఇటాలియన్ కార్. ఇక్కడ ఎంత ఇచ్చాడు? క్వాలిటీ ఇచ్చాడు, క్వాలిటీ, కలర్ అండ్ ఇటాలియన్ కార్. ఇది ఆరిజిన్. ఇదేంటి? ఆరిజిన్. ఇక్కడ సబ్స్టెన్స్ ఇవ్వలే, ఇక్కడ సబ్స్టెన్స్ ఇవ్వలే. ఇక్కడ ఏమిటి ఇచ్చాడు? సైజ్ ఇచ్చాడు, కలర్ ఇచ్చాడు, సబ్స్టెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటి ఇచ్చాడు? క్వాలిటీ, కలర్, ఆర్డర్ ఇచ్చాడు. సో మనం ఇది ఈ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సైజ్, క్వాలిటీ, కలర్, ఆర్డర్, సబ్స్టెన్స్, యాడ్జెక్టివ్ ఆఫ్ ఆర్డర్ ఈ విధంగా వెళ్ళాలి. ఒక్కసారి క్వాలిటీ అయిపోతే స్కిప్ చేసి వదిలేస్తారు, ఆ కలర్ అయితే కలర్ స్కిప్ చేసేస్తారు. సో ఈ విధంగా ఒక స్ట్రక్చర్ అనమాట. అలాగే ఇప్పుడు చూడండి, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ సమ్ టైమ్స్ కమ్ బిఫోర్ యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. సో ఇక్కడ అర్థం ఏంటంటే, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కొన్నిసార్లు అంట యాడ్జెక్టివ్స్ ఆఫ్ సైజ్ ముందు వస్తుంది అంట. యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్ ముందు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బ్యూటిఫుల్ లాంగ్ హెయిర్. ఇక్కడ చూసారా, లాంగ్ అనేది సైజే కదా, లాంగ్ అనేది సైజ్. సో లాంగ్ హెయిర్, సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఏ యాడ్జెక్టివ్?
క్వాలిటీ బ్యూటిఫుల్ గా ఉంది క్వాలిటీ చూసారు కొన్నిసార్లు ఏంటంది సైజ్ ముందు క్వాలిటీ అని వచ్చింది ఏ షార్ట్ ఎలిగెంట్ షార్ట్ హెయిర్ ఎలిగెంట్ ఎలిగెంట్ అంటే క్వాలిటీ కొన్నిసార్లు సైజ్ ముందు క్వాలిటీ వస్తుంది ఇది కూడా ఒకసారి వస్తుంది సో ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ లాంగ్ హెయిర్ ఎలిగెంట్ షార్ట్ హెయిర్ ఇలా అనమాట నెక్స్ట్ ఇఫ్ యూస్ ఎనీ యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ ఒక సబ్స్టెన్స్ తో కనుక యాడ్జెక్టివ్ యూస్ చేస్తే ఇఫ్ యూస్ ఎనీ యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ ది కలర్ యాడ్జెక్టివ్ అంటే అక్కడ ఏంటి ఒక సబ్స్టెన్స్ యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ కనుక యూస్ చేస్తే ఎప్పుడు ఎప్పుడు రావాలి కలర్ తర్వాత దాన్ని పెట్టాలి ఏ బ్యూటిఫుల్ లాంగ్ హెయిర్ సిల్క్ డ్రెస్ సారీ బ్లాక్ సో ఎక్స్ట్రీమ్లీ సారీ బ్లాక్ సో ఇక్కడ చూస్తారా సిల్క్ డ్రెస్ అనేది ఏంటి సబ్స్టెన్స్ సిల్క్ డ్రెస్ అనేది ఏంటి ఒక సబ్స్టెన్స్ సబ్స్టెన్స్ ఇఫ్ యూ యూస్ ఎనీ యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ కనుక యూస్ చేస్తే ఇట్ కమ్స్ ఆఫ్టర్ ది కలర్ కలర్ తర్వాత దాన్ని పెట్టాలి సో మరి ఇది కలరే కదా ఇది కలర్ కలర్ తర్వాత పెట్టాలి కలర్ అంటే సివో ఎల్ఓఆర్ కూడా కలర్ అవుతుంది సో సివో ఎల్ఓఆర్ ఇస్ ఆల్సో కరెక్ట్ సివో ఎల్ఓఆర్ ఇస్ బ్రిటిష్ ఇంగ్లీష్ సివో ఎల్ఓఆర్ ఇస్ అమెరికన్ ఇంగ్లీష్ సో ఇలాగా చూసారు కదా ఇది అర్థం సో ఒకసారి వేసేసి చూడండి యాడ్జెక్టివ్ థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ సమ్ యాడ్జెక్టివ్ టెల్స్ వాట్ థింగ్స్ ఆర్ మేడ్ అప్ దే రిఫర్ టు సబ్స్టెన్సెస్ ఒక థింగ్ తో మేడ్ అవుతుంది కదా ఒక థింగ్స్ తో మేడ్ అయ్యే దాన్ని ఏమంటారు సబ్స్టెన్సెస్ అని అంటారు సో ఏ స్టోన్ వాల్ థింగ్స్ తో మేడ్ అయినవి సబ్స్టెన్సెస్ అని అంటారు సో వాటి యొక్క లిస్ట్ సో ఆర్టికల్ కి నౌన్ మిడిల్ ఎప్పుడు యాడ్జెక్టివ్ ఆర్టికల్ నౌన్ మిడిల్ ఉంది ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్ సో ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఫస్ట్ సైజ్ రావాలి క్వాలిటీ రావాలి కలర్ రావాలి ఆరిజిన్ రావాలి సబ్స్టెన్స్ రావాలి సో అలాగే మనం ఆర్డర్ కూడా వచ్చింది స్మాల్ సైజ్ గ్రీన్ అనేది కలర్ ఇక్కడ క్వాలిటీ అనేది వదిలిస్తాం ప్లాస్టిక్ అనేది ప్లాస్టిక్ బాక్స్ అనేది సబ్స్టెన్స్ ఇక్కడ చూడండి స్టైలిష్ అనేది క్వాలిటీ ఇక్కడ సైజ్ ఇవ్వలేదు సో స్టైలిష్ అనేది క్వాలిటీ రెడ్ అనేది కలర్ ఇటాలియన్ అనేది ఇటాలియన్ కార్ అనేది ఆరిజిన్ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ సమ్ టైమ్స్ కమ్ బిఫోర్ యాడ్జెక్టివ్ సైజ్ సో యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ సమ్ టైమ్స్ కమ్ బిఫోర్ యాడ్జెక్టివ్ సైజ్ ముందు అనేది యాడ్జెక్టివ్ క్వాలిటీ వస్తుంది సో సైజ్ కదా దీనికి ముందు ఒకసారి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అనేది వస్తుంది సో ఇది ఒక దాని ఒక లిస్ట్ కూడా వచ్చింది ఎలిగెంట్ షార్ట్ హెయిర్ బ్యూటిఫుల్ లాంగ్ హెయిర్ ఇఫ్ యూస్ ఎనీ యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ కనుక యూస్ చేస్తే యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సో వాట్ థింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ అది యాడ్జెక్టివ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇలా ఒకసారి యాడ్జెక్టివ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కనుక వస్తే ఇట్ కమ్స్ ఆఫ్టర్ ది కలర్ సో యాడ్జెక్టివ్ ఇఫ్ యూ యూస్ ఎనీ యాడ్జెక్టివ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ ది కలర్ కలర్ తర్వాత యాడ్జెక్టివ్ ఆఫ్ సబ్స్టెన్స్ పెట్టాలి కలర్ తర్వాత యాడ్జెక్టివ్ ఆఫ్ సబ్స్టెన్స్ పెట్టాలి అందుకే చూసారు ఏ బ్యూటిఫుల్ లాంగ్ బ్లాక్ చూసారు కలర్ ఇది బ్లాక్ సిల్క్ డ్రెస్ అనేది సబ్స్టెన్స్ దీనికి ముందు కలర్ తర్వాతే యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ పెట్టాలి కలర్ తర్వాతే యాడ్జెక్టివ్ సబ్స్టెన్స్ పెట్టాలి